యాదాద్రి టెంపుల్ కి రోజు రావటం జరిగింది భీష్మ ఏకాదశి సందర్భంగా నిజంగా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చూస్తుంటే మతిపోతుంది నిజంగా కేసీఆర్ గారు కారణ జన్ముడని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద టెంపుల్ ని భగవంతుడు ఆయన ద్వారా కట్టించుకుంటున్నారు లక్ష్మీ నరసింహస్వామి అంటేనే చాలా పవర్ఫుల్ అలాంటి పవర్ఫుల్ టెంపుల్ ని కట్టే అవకాశం కేసీఆర్ గారికి రావటం భగవంతుడి ఆశీర్వాదం అండ్ ఈ రోజు ఇక్కడంతా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ కాలంలో స్టోన్ తో ఇంత పెద్ద టెంపుల్ ని కట్టడం అనేది చాలా వ్యయ ప్రయాసలకి ఓర్చి చేయాల్సిన పని అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా కమిటెడ్ గా కేసీఆర్ గారు కోరుకున్న విధంగా ఆయన మనసులో ఉన్న డిజైన్ ని యాస్ ఇస్ అలాగే కట్టడం అనేది చాలా పెద్ద విషయం అండ్ ఈ రోజు లోపల చూస్తుంటే స్టాచ్యూస్ గాని దశావతారాలు కానివ్వండి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిది కానివ్వండి అసలు మాటలు లేవు చెప్పడానికి అంత అద్భుతంగా ఉంది సో నాకు చాలా హ్యాపీగా ఉంది నేను చాలా సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ చూస్తే 100% చేంజ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది అండ్ ఎలా అయితే మేము తిరుమల టెంపుల్ ని భక్తి భావాలతో అంటే తిరుపతి అమ్మాయిని నేను సో మాకు తిరుపతి టెంపుల్ ఎంత గొప్పగా మేమంతా కూడా ఆరాధిస్తాము ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు కేసీఆర్ గారు మరి ఈ యాదాద్రి క్షేత్రాన్ని తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా పునీతులు అయ్యే విధంగా వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళ కష్టాలు తీరి వాళ్ళ సంతోషంగా ఉండే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు భగవంతుడి ఆశీర్వాదాలు ఆయనతో పాటు ఇక్కడున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.